పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మీరు కొత్తగా అడుగుతారేంటి? వాడి గురించి మీకు తెలిసిందే. Thank you.
కర్కటరాశి ప్రేక్షకులారా, చెప్పండి. ఈరోజు మీకు ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇంత క్లోజ్ గా వచ్చి నిలబడ్డావు? ఎలుగుడ్డు దారి తప్పి టౌన్కి వచ్చినట్టుగా ఉంది, కొంచెం దూరంగా జరగలేవా? నిన్నన్నాను, నన్ను తోస్తావేంటి? ఇండియా మొత్తం మందు కొట్లు మూసేసిన వీళ్ళు మార్పు చూసారా దేవతలారా? ఉదయాన్నే మందు కొట్టు వచ్చి వేపు తింటున్నాడు. ఏంటి బ్రో, ఎర్లీ మార్నింగ్ ఏనా? గుడ్ కస్టమర్, ఏం కావాలా? ఏమన్నా బ్రో, ఈ కొట్టు బోర్డు చూసావా? చూసాంలే, మేము స్టడీగానే ఉన్నా. ఏంటిది, మొదటి కస్టమర్ ఇలా తగలడ్డాడు? పిన్నాయిలు గిన్నెలు ఏమన్నా తాగొచ్చాడా? అసలు ఏం కావాలరా నీకు? ఫుల్గా మాట్లాడాలి, 24 గంటలు మాట్లాడాలి, నా ప్రేయస్తో మాట్లాడాలి. ఏంట్రా, నీకు కూడా ప్రేయస్ ఉందా? ప్రేయస్ కాదు, నా సెటప్. నీ సెటప్? ఇలాంటి ప్రేమను పెంచడానికే రా బోల్డ్ ఆఫర్స్ ఇచ్చి పొద్దున్నే కొట్టు తెరిచి కూర్చున్నాం. ఏంటి ఫుల్లా ఆఫా? ఫుల్ నిన్న అబ్బాయి తట్టుకోలే. మరైతే ఆఫ్? అది నాకు సూప్. అయితే కష్టమే. ఇంతకీ ఏ స్కీమ్ మీకు ఫేవర్ గా ఉంటుంది సార్? ఒక కటింగ్. ఓ రిపీడా, నీ లీలల్లో ఇది ఒకట, పొద్దున్నే ఇలాంటి కస్టమర్ని తగిలించావు. ఇదేంట్రా, వైన్ షాప్ గోడ మీద ఉండే స్టిక్కర్లన్నీ దేనికి అంటించావు? దారి కింద పడితేనా కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఏరా, స్టిక్కర్లు అంటించకపోతే బ్యాటరీ పోతుంది, నీలో సరుకు పోయకపోతే నువ్వు పోతావు. అదే కదండి స్కీము. బాగానే మాట్లాడుతున్నాడు నువ్వు పంపినట్టు. ఎంతకు రీఛార్జ్ చేయాలరా? 10 రూపాయలకి. ఏరా, 10 రూపాయలకి రీఛార్జ్ చేస్తే ఐ లవ్ యూ ఉమ్మా అనేసరికి కాలు కట్ అయిపోద్ది కదరా? ఓన్లీ మెసేజ్ కాదు, తనే ఫోన్ చేస్తుంది, నైట్ ఫుల్ గా మాట్లాడుకుంటాడు. మరి తన ముగుడు? వాడు ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు ముందే మాట్లాడుకుని ఈ పని చేస్తున్నారా? ఇలాంటి అక్రమ సంబంధాల వల్లే సెల్ బిజినెస్ బాగా జరుగుతుందా? అయ్యి ఉండొచ్చు. ఏం సార్ మీ లవ్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? వాణ్ణి పెళ్లి చేసేసి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. ఆ నీ పనికి మళ్ళీ పరదేశి. ఇదిగోరా పట్టుకో, పో, ఏటన్నా పోయి మాట్లాడుకో. థ్యాంక్ యూ, బాయ్. ముగ్గురు మాట్లాడ చేయడానికి రీఛార్జ్ కోట్లో కూర్చొని డిస్కస్ చేస్తామని ఎవరితో చెప్పకు, నన్ను బొక్కలో తోస్తారు. ఏంటన్నా నడు రోడ్డుకు వచ్చావు? ఏంట్రా పొద్దున్న అపశకునంగా మాట్లాడతావు? అదిగో అలాంటి ఫోరం బోకు ఏదోతో మాట్లాడితే అసెంబ్లీగా వెళ్ళగలం, ఇలా రోడ్డు మీదకే రాగలం. సరేనా, టెన్షన్ అవ్వకు. సరే గాని ఇవాళ షటిల్ కాక్లో ఎవరు గెలిచారు? ఇంకెవరు, మన రెక్సే. రెక్స్, నువ్వు ఇంకెవరిని గెలవనివ్వా. ఇదిగో ఈ మెసేజ్ విను. గెలుపు నుంచి నేర్చుకునే పాఠాల కన్నా వాటము నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చని పేపర్లో రాశారు. పంచుడేలాగా దీన్ని ఎవరు పంచాన? చెప్పు బాస్. చెప్పకపోతే బాయ్. 3 సుమారుగా 1 సూపర్గా. హాయ్. అది కాదు, అక్క బాబా ఉన్నారు. కాఫీ ఇంకా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను వెళ్ళి చూసా. ఏమండి, రేపు సండే కదా? అవును. అయితే ఏం లేదు, అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళదామా? ఎప్పుడు వచ్చాడు? ఏంటి సడన్ గా? అక్కని చూడాలనిపిస్తోంది, వెళదామా వద్దా? డిసైడ్ అయ్యావు? లేదురా, వద్దంటే వింటావా ఏంటి? వెళ్దాం. ఇంకా నీ వచ్చేవారా? జెనీ, మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. వాడు చాలా సేపటి నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఏంటో కొనుక్కో. అవును కదా, ఉండండి వస్తాను. మొన్నసారి చిన్న క్లాస్ పీకా, అదే భయం. అవునరా, లేకపోతే నా ఏంట్రా? ఒక నిమిషం ఉండు. నేనే చెప్పాలనుకున్నాను జెన్నీ, కానీ నువ్వే కనిపెట్టేశావే. ఎవరా పిల్ల, ఏ ఊరు? ఇదే ఊరక్క. నువ్వు తన్నే డైరెక్ట్ గా చూసావనుకో ఆశ్చర్యపోతావు తెలుసా. అవునా? అవునక్క. తర్వాత? పేరు భార్గవి, బిఎస్సీ ఫినిష్ చేసి ఎంఎస్సీకి వెళ్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, నిజమక్క? సరే సరే సరే, తీసుకురా. అన్నట్టు తనని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? తనను మొదటిసారిగా
టోర్నమెంట్ ప్లేయర్స్ లాగా వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ రూమ్ లో డిస్కస్ చేసుకోండి, వెళ్ళండి. మీరు మాత్రం నేషనల్ టోర్నమెంట్ ఆడుతున్నారా ఏంటి? ఏదైనా మాట్లాడదలుచుకుంటే బెట్ తో కోర్టుకు రండి. సారీ బాస్, నేను అమ్మాయిలతో బెట్ కట్టను. అబ్బాయి అమ్మాయి ఏంటి, భయంగా ఉందా? అబ్బా బెట్ కట్టుకుందామా? ఓకే, ఓడిపోయిన తర్వాత నీ రాకెట్ ని బల్లి బయట ఉన్న వాచ్ గుర్తు తెచ్చేయాలి. సరే రా గర్ల్స్, అరవకుండా ఎలా ఆడాలి నేర్పిస్తాను, రండి. స్టార్ట్ అయింది. ఓ వెంటనే లవ్వా. వేరే ఒక లొకేషన్ లో నా లవ్ని భలే కామెడీగా చెప్పాను జెన్నీ.